ఆంధ్రప్రదేశ్ ని భారీ వర్షాలు, వరదలు అతలాకుతలం చేశాయి. ముఖ్యంగా విజయవాడలో వరదలు బీభత్సం సృష్టించాయి. ఇప్పటికే బెజవాడలోని అనేక ప్రాంతాలు వరద ముంపులోనే ఉన్నాయి. సహాయక చర్యల్లో విశ్రాంతి లేకుండా పాల్గొంటున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. ఇదే సమయంలో డిప్యూటీ సీఎం ఎక్కడ, ఆయన సహాయక చర్యల్లో పాల్గొనరా అనే ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. దానిపై ఈరోజు క్లారిటీ ఇచ్చారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రాష్ట్ర విపత్తు నిర్వహణ కమిషనర్ కార్యాలయానికి వెళ్లిన ఆయన వరద ప్రభావిత ప్రాంతాల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర హోం విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి అనిత, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి సిసోడియా ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సహాయక చర్యలకు ఆటంకమనే నేను ఫీల్డ్లోకి రాలేదని స్పష్టం చేశారు. వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించాలని నేను అనుకున్నాను, కానీ అధికారులు నన్ను సందర్శించవద్దని సూచించారు. ఇది రెస్క్యూ అండ్ రిలీఫ్ ఆపరేషన్లకు అసౌకర్యాన్ని కలిగిస్తుందన్నారు. ఇంత విపత్తు సమయంలో నేను సాయపడాలి, కానీ అదనపు బరువు కాకూడదు. అందుకే నేను క్షేత్రస్థాయిలో పర్యటించలేదన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.